యూపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలైనా విద్యార్థిని విద్యార్థులను మోసం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామని చెప్పి మరి బకాయి పడినటువంటి కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోగా ఇప్పుడున్నటువంటి విద్యార్థులు మరి వాళ్ళ ఇబ్బందులు పడుతూ యాజమాన్యం మరి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫీజులు రాలేదు కాబట్టి మీ సర్టిఫికేట్లు మీకు వెనక్కి ఇవ్వలేమని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఫీజు పోర్ కార్యక్రమాన్ని మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు విశాఖపట్నంలో మరి విశాఖ జిల్లా స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కాంతారావు గారు అలాగే వంశీ అసమర్థత పరిపాలన పరిపాలిస్తూ అవినీతి పరిపాలనతో ఉన్నటువంటి ప్రభుత్వం గద్దె దిగాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో కళ్ళబుల్లి మాటలతో బాబు జాబు రావాలంటే బాబు కావాలి, విద్యాలయాలు రావాలంటే బాబు కావాలని తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వాగ్దానాన్ని కూడా విస్మరించి జాబు అనేది పక్కన పెట్టి వాళ్ళు బాబుకి జాబు కోసం ఆయన ప్రయత్నించి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల్ని ఏ కోసానకుండా పట్టించుకోని పాపాన లేదు. ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వచ్చేటప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఒక స్వస్థమైన అవగాహన కానీ ఒక లెక్క కానీ లేకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులు జీవితాలతో ఆటలాడుకుంటుంది ఈ గవర్నమెంట్. 72 జీవో రద్దు చేయాలని కోరుతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ అనేది బడుగు బలహీన వర్గాలు పిల్లలందరికీ కూడాను మరి వారికి అందేటట్లు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా కాలేజీ ఫీజులు అనేవి ఈ సంవత్సరం పే చేయాల్సినవి, వచ్చే సంవత్సరము ఆ తర్వాత ఎప్పుడో పే చేసే కారణం వల్ల మరి విద్యార్థులకు విద్యాపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కనుక వాటిని ఇన్స్టెంట్గా ఇమీడియట్గా రిలీజ్ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.